ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహైదవ ఆదివారము ప్రభువైన దేవుని ఆదేశము మీకు సమీపమున నుండునుగాక మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము ముప్పైవ అధ్యాయము పదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన అతని ఆజ్ఞలనెలా పాటించి పూర్ణ హృదయముతో ఆయన యుద్ధకు మరలివత్తురేని ఆ దీవెనలెల్లా బడయుదురు నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు అందుబాటులో లేనిది కాదు అదెక్కడనో ఆకాశమున ఉన్నట్టిదియు కాదు కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకుగాను ఎవరూ ఆకాశమునకెక్కిపోయి దానిని ఇచటకు కొనివత్తురు అని మీరు అడుగనక్కరలేదు అదెక్కడనో సముద్రములకు ఆవలినున్నటిది కాదు కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు గాను సముద్రములు దాటిపోయి దానినిచటకు ఎవరు కొనివత్తురు అని మీరు అడుగనక్కరలేదు అది మీ చెంతనే ఉన్నది మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు మీరు జీవింతురు మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు మీరు జీవింతురు దేవుడు క్రీస్తు ద్వారా అన్ని వస్తువులను సృజించెను రెండవ పఠనము పునీత చిన్నప్పగారు కొలసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదహైదవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోక మందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను పాలకులను సింహాసనములను అధికారులను కూడా సృజించెను దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆదియై ఉండి మృతుల నుండి లేచుటలో ప్రథమపుత్రుడు దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను పరలోక భూలోకమందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు అల్లెలుయ వచనము హల్లేలుయ అల్లేలుయ నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదేవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను అందుకు యేసు ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది అది నీకెట్లు అర్ధమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపు నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపు అని వ్రాయబడియున్నది అని పలికెను నీవు సరిగా సమాధానమిచ్చితివి అటులనే చేయుము నీవు జీవింతువు అని వానితో చెప్పెను కానీ అతడు తనను సమర్థించుకునుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను యేసు ఇటుల సమాధానమిచ్చెను ఒకనొకడు ఎరుషులేము నుండి ఎరికో నగరమునకు వెళ్ళుచుండెను త్రోవలు అతనిని బందిపోటు దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొనవూపురితో విడిచి వెళ్ళిరి ఆ తరువాత ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను పిదప ఒక సమరీయుడు అటు ప్రయాణమైపోవచ్చు అతనిని చూచెను వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను అతడు మరునాడు రెండు దినారములను సత్రశాలపు యజమానుని చేతిలో పెట్టి వీనిని పరామర్శింపు నీకు ఎక్కువ వ్యాయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లించగలము అని చెప్పెను దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలు పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను యేసు అతనితో నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక